గత 40 రోజులుగా వీఆర్ఎల్ చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈ రోజు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ వేములవాడ బీజేపీ శ్రేణులతో కలిసి వారికి సంఘీభావం ప్రకటించారు. నేటితో 41 రోజులు గడుస్తున్నా వీఆర్ఎల్ దీక్షల పట్ల ప్రభుత్వం స్పందించట్లేదని అన్నారు. వీఆర్ఎల్ న్యాయమైన డిమాండ్ల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి బీజేపీ మద్దతు ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, రామతీర్థ హరీష్, గడ్డమిది శ్రీనివాస్, పిన్నింటి హనుమాన్లు, బిల్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద స్కాములు ఇచ్చుకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఇంత కోసం దేశం చూస్తా ఉంది. ఇప్పుడు డైవర్ట్ చేయడం స్థానికంగా తెలంగాణ రాకముందు ఏ రకమైన ఆశలు మనం అందరం పెట్టుకుంటాం. తెలంగాణ వస్తే మనకు ఉన్న స్థాయి ఇదిలో నీళ్లు నియామకాలు అని అనేక రకాల వర్గాల ప్రభుత్వం చేసి తప్పించి రెచ్చగొట్టి 1200 మంది బాహుకి వాళ్ళ కృషి పెట్టి అధికారం కోసం పట్టుకుంటున్నారు కేసీఆర్ గారు. మరి అనే ఇప్పుడు రాజేశ్వర స్వామి దగ్గరికే రిప్రజెంటేషన్ పోతాం అంటే సాక్షాత్తు రాజేశ్వర స్వామికే మోసం చేసి అంటే ఆయన రూల్ ఒక నవ్వుకుంటున్నారు కాదు మంద అయిన తర్వాత దేవుడికి మోసం చేసి దేవుడి దగ్గర పోతే ఉంటారు. ఇలా కోరిన కోరికలు కూడా పెద్ద డిమాండ్స్ కావు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా కాంటాక్ట్ లేబర్ లేకుండా ఇస్తాను అంటే కాంటాక్ట్ లేబర్ లేకుండా ఇస్తాను అంటే కాంటాక్ట్ లేబర్ అదే ఏమనుకుంటే మాకు పర్మనెంట్ అయితే అనుకుంటారు ఉన్న ఉద్యోగం తీసేస్తాడు అనుకోలేదు. మరి వీఆర్ఏ పరిస్థితి కూడా ఆ రకంగా కాకుండా ఈ తెలిసిన డిమాండ్స్ చాలా చిన్న డిమాండ్స్ అన్నీ మనం అడగక ముందు ఆయన చెప్పినాయి. ఉదాహరణకు వేమవాడ దేవాలయంకు 100 కోట్లు ఇస్తాను ఆయన చెప్పింది. వీఆర్ఏల విషయం కూడా ఆయనే ప్రకటించింది. మరి దాదాపు ఏం జనవకొచ్చినాడు రిటైర్మెంట్ దగ్గరికి వస్తే కూడా 50 సంవత్సరాలు బిలబడతా ఉంటే మరి గ్యారంటీ ఏముంది ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి. మరి మీరు చేసే పోరాటానికి నామమాత్రమైన కోరికలు ఇంత గుద్దమ్మ కోరికలు కూడా కాదు వాటి వెంటనే నెరవేర్చడం కూడా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇళ్లకు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా సన్నిహితంగా ప్రకటిస్తూ ఉన్నాం.